గారితో ఎందుకు ఏ సినిమా చేయలేదు? నాగార్జున గారితో సినిమా అనుకున్నాం, అప్పుడు శివలింక ప్రసాద్ గారు సబ్జెక్టు వర్కౌట్ చేసాం, చాలా మంచి సబ్జెక్టు కూడా అది. ఆయన చెప్పాం నాగార్జునకి, ఓకే బాగుంది క్యారీ అని అన్నారు. దాని తర్వాత శివలింక ప్రసాద్ గారు ఏదో ఒక చిన్న సినిమా తీయడం, అది ఫ్లాప్ అవ్వడం సక్సెస్సే కదమ్మా ఎవరైనా దగ్గర. ఫ్లాప్ అయిన తర్వాత ఆయనే దూరం అయ్యాడు కొంచెం. తర్వాత నాకు అవకాశం రాలే నాగార్జున గారి, బట్ ఆయన పాపం నచ్చి సబ్జెక్ట్ చేయండి అయ్యా క్యారీ అని అన్నాడు. రైతుల సమస్య తర్వాత అదే ఇప్పుడు మనం నా చిరంజీవి గారు చేశారు కదా 150 పిక్చర్ ఖైదీ నెంబర్, ఆ టైప్లోనే ఒక లైన్ అన్నమాట అప్పుడు, కానీ మనకు అదృష్టం రాలేదు. త్రివిక్రమ్ గారి అత్తారింటికి దారేది మీ ఆలయం సినిమా లైన్తో చేశారు అంటారు, నిజమేనా? కాదమ్మా, ఆలయం అంటే ఆలయంలో పాయింట్ ఒకటేనమ్మా, ఒక ఫ్యామిలీ అందమైన ఫ్యామిలీలో ఒక ఫాదరు తాతయ్య క్యారెక్టర్ వేశాడు. ఆయన అంతా అందరం హ్యాపీగా ఉన్నాం, అయినా ఆయన ఒక దిగులు ఆయనకి ఏంటంటే అందరం బాగున్నారా, ఒక నా కూతురు తప్ప అంటాడు. ఏంటి నాన్న అంటే ఆ అమ్మాయి కూతురు ప్రేమించి నాన్న ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది, ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండేది అంటాడు. అంటే అప్పుడు హీరో ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి కోసం తీసుకురావడానికి వెళ్తాడు. అమ్మా లైన్ అంటే ఒకటి భార్యాభర్తలు లేని సినిమా, ప్రేమికులు లేని సినిమా ఉండదుగా. అలాగే అత్తని తీసుకురావడానికి వెళ్తాడని చిన్న పాయింట్తో అది ఇది ఒకటే నేను ఎప్పుడు అన్నాను, తప్పది. పైగా అది ఏంది, అది ఒక బుడ్డ సినిమా అంటే సబ్జెక్టే డిఫరెంట్. ఒక ఆలయం అని ఎందుకు పెట్టేట్లు పెట్టామంటే కుటుంబం అనేది ఒక జస్ట్ లైక్ ఇండియా. ఇండియాలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు మతాలు అందరికి కలిసి ఉంటున్నాం కదా, అలాంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో వసుదైక కుటుంబం అంటావు చూడు, కులాలు లేవు మతాలు లేవు ఏవి లేవు ఆ కుటుంబంలో. అలాంటి సబ్జెక్ట్ ఆలయం, చాలా మంచి సబ్జెక్ట్ అది. కానీ అదేమో బడ్జెట్ మూడు కోట్లు లోపు తీసిన సినిమా, ముప్పై నలభై కోట్లు తీసిన సినిమా అది. అందులో గ్లామరస్ అన్నీ గ్లామర్, మా దాంట్లో గ్లామర్ తక్కువ. ఒక పాయింట్ అనేది ఇది, ఇట్స్ నాట్ నెగ్లిజిబుల్. ఇందుకే అంటారు ఊరికి ఎవరో ఒకరు అంటుంటారమ్మా ఏ మాట. ఒక పాయింట్ ఉంటే దాంట్లో భార్యాభర్తలు ఉన్నారు కదా, దీంట్లో కూడా భార్యాభర్తలు అనగా మనం ఏ సినిమాలో ఉండరు భార్యాభర్తలు, తప్పది. కాకపోతే దీని గ్లామర్ వేరు, ఏది అసలు ఆ స్టేటస్, ఆ ఫ్లైట్లు, ఆ ఖర్చులు, అసలు అంత పెద్ద క్యాస్టింగ్. దీంట్లో చిన్న క్యాస్టింగ్ అందరూ ఉంటారు, కులాల మతాలు అడగారు. ఆఖరికి ఆ ఇంట్లో ఒక దొంగ కూడా ఇంట్లో మనిషి ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఇంట్లో ఓ జనం ఉంటారు, దొంగతనం చేయడానికి వస్తాడు బ్రహ్మానందం. ఆ ఇంట్లో ఒక ఆవిడ ఏదో అర్జెంటుగా నాన్న ఇది డబ్బులు తెస్తాడు, బీరువాలు పెట్టాడు డబ్బులు ఇస్తుంది, వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇదేది నాకు దొంగ అని ఉంటాడు. తర్వాత ఇంకొక ఆమె ఏదో నగలిచ్చి ఆడ పెట్టమని ఇస్తుంది. అలా వచ్చిన వాడు ఆ ఇంట్లో సెటిల్ అయిపోతాడు. చాకలి ఎవరు చాకల క్యారెక్టర్ దోబి, అతను ఆ ఇంట్లో ఓది. ఇలాగ కులాలు మతాలు ఉండని ఇల్లు, కుల మతాలు లేని అని యూనివర్సల్ సబ్జెక్ట్ అమ్మా అది. ఓ ఇది 100% ఫ్యామిలీ డ్రా ఇది అత్తారిని దారి. మాది యూనివర్సల్ కొంచెం మా బుర్ర ఏది చెత్త బుర్ర ఉంటుంది కదా, ఏదేదో చెబదామని మనం చెప్పాలంటే అన్నీ కుదురుతాయి, కానీ దానికి అన్నీ కలిసి రాలా, డిస్ట్రిబ్యూషన్ కుదరలేదు ఏదో లే ఇబ్బందులు. బాలకృష్ణ గారితో కూడా త్రీ ఫిల్మ్స్ పవిత్ర ప్రేమ, కృష్ణబాబు ఇన్స్పెక్టర్, ఫస్ట్ ఇన్స్పెక్టర్ పెడతా బాబా, తర్వాత అడాల్ట్ అంటే వాళ్ళతో పవిత్ర ప్రేమ చేశాను, మళ్ళీ ఆయనే కృష్ణబాబు పిలిచించాడు. పవిత్ర ప్రేమ మంచి హిట్, ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా హిట్, మంచి హిట్. కృష్ణబాబు ఎందుకు కొంచెం అనుకున్న రేంజ్ అంటే దానికి చాలా బ్యాడ్ ఏదంటే సౌండ్ పాడైపోయింది లాస్ట్, అప్పుడు స్టీరియో వచ్చినాయి కదా, స్టీరియో సౌండ్ ఉన్న సినిమా ఉండేది. మామూలు నార్మల్ థియేటర్లు వేస్తే వేరే ఏదో సౌండ్ వస్తుంది, స్టీరియో సౌండ్ థియేటర్ సిస్టమ్ ఉండవట్లే వేయాలి. ఆ సౌండ్ సిస్టమ్ మిక్సింగ్లో ఏదో పాడై ఫస్ట్ డే మంచి సినిమా, కానీ ఆ డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు కొంచెం అట్టట్ అయింది. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎలా ఉండేది సార్? చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఏ అసలు డైరెక్టర్ని పెట్టుకున్న తర్వాత అసలు ఆయన ఓకే సినిమా నేను చేస్తానని ఒప్పుకున్నాడంటే ఇంకనే మాట్లాడు, సినిమా అయిపోయేదాకా అసలు ఏం గొడవే ఉండదు, చాలా హ్యాపీ ఉంటుంది. ఆ జనరేషన్ హీరోస్లో కృష్ణరాజు గారితో చేశారు, తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారితో చేశారు,
తర్వాత జనరేషన్లో గోపీచంద్ గారితో, గోపీచంద్ నాగేశ్వరరావు గారితో వచ్చేసాక మాధవయ్య గారు మనవడ, మాధవయ్య గారు ఆయన మహానుభావుడు, ఆయన టైమింగ్ కింగ్. అలాగే అందరితో చేశానమ్మా దాదాపు. తర్వాత ఈ జనరేషన్లో చేయలేదు, పాత జనరేషన్లో కృష్ణ గారితో చేసే అదృష్టం నాకు రాలేదు. అది